సార్ మనం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సవంతా గారు ఫోన్ ట్యాప్ చేశారు ఆమె విడాకులకు కారణం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే అని చెప్పేసి ఎన్నో వార్తలు రావడం చూస్తాం దీనికి కారణం కూడా కేటీఆర్ గారు అని చెప్పేసి సోషల్ మీడియాలో మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది సో మరి ఇప్పుడు ఇంత ప్రచారం జరుగుతుంది ఈ ఇష్యూ పైన కాబట్టి కేటీఆర్ గారు మరి స్పందించే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా యాక్చువల్గా ఈ కేసు అంతా కూడా కేటీఆర్ చుట్టూ ఎంత అతను పవర్ని మిస్యూజ్ చేసినాడు ఈ విషయం కానివ్వండి ఇంకో విషయం కానివ్వండి డబ్బులు స్పిండిల్ చేసుకోవడం కానించి మొత్తం మనీ లాండరింగ్ అంటారు కదా అలా చెల్లే తను లాండరింగ్ కాదు మనీ లాండరింగ్ చేసిన కేసులో కూడా ఈ డన్ సో మెనీ థింగ్స్ ఇప్పుడు వాళ్ళకి తెలియకుండా ఏం జరగదు చేత అది వాళ్ళ ఫాదర్ అతనికి ఇచ్చేట రెస్పాన్సిబిలిటీ మొత్తం ఆడుకున్నారు ఓకే అసంతోష్ రెడ్ అన్న వాడిని కూడా ఒకటి పెట్టుకునే సొంత సొత్వం కూడా దగ్గర రానివ్వకుండా ఇవన్నీ అందరికీ తెలిసిన ఫ్యాక్ట్స్ నోన్ ఫ్యాక్ట్స్ ఓపెన్ సీక్రెట్స్ ఓకే కానీ ఎలాగెలా దొబ్బాడు ఎక్కడెక్కడ దొబ్బాడు అనేది చాలా లేట్గా తెలు తెలుసుకుంటారు ఇప్పుడు ఫామ్ హౌస్ రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు అనేవారు మనం అనుకున్నాను అది కాదు ఏకంగా నాలుగు వందల ఐదు వందల ఎకరాలు అతని మీదుగానే ఒక డ్యామ్ను కూడా బయటకు వెళ్ళాడు అతను వాటర్ చూసుకోవడం కోసం అని టాప్ యాంగిల్ షాట్ వేసి కూడా చూపిస్తారు సో అక్కడ చాలా ఎక్స్చేంజ్ జరిగేది అట్ట క్యాష్ ఏమన్నా ఉంటే అవలాలు ఇవన్నీ జరిగాయి పవర్ రోడ్ నుంచి ఇవన్నీ జరుగుతూ ఉంటే ఎవరు అక్కడికి వెళ్ళి డేర్ చేయరు నువ్వు ఎందుకంటే చేస్తావు సినిమా ఏంటిది ఈ డబ్బుని ఎక్కడ ఎందుకు పెట్ట అడిగే హీరో ఉండడానికి వాళ్ళు అన్నీ చేశారు ఆ టైంలో సెక్షువల్గా కూడా ఎంజాయ్ చేయడానికి వీళ్ళు చాలా చాలా పద్ధతులు వాడారు నువ్వు అడిగిన సమంత అతను డివోర్స్ చేసుకోవటం అనేది దీని గురించి చేశారా వీళ్ళు ట్యాపింగ్ వాళ్ళు చేశారా అనేది నేను పెద్ద ఎందుకు అంటే వీళ్ళకి ఏంటి పని ఒక యాక్ట్రస్ కానీ ఒక ప్రైవేట్ లైఫ్లో కానీ నీ వల్ల కొంత పని ఉంటే లేదంటే సెక్షువల్ ఫేవర్ కానీ ఇంకోటి ఏమన్నా ఉంటే అమ్మాయిని రమ్మంటారు అసలు అమ్మాయిని తీసుకెళ్ళి వాడు ఎవరు మాట్లాడరు అంటాను సమంతాని కానీ రకుల ప్రీత్ కానీ ఇలా చాలామంది ఉన్నారు అని అంటున్నారు కదా సోషల్ మీడియాలో అంటున్నారు కాబట్టి వాటిని వాళ్ళని యాక్చువల్గా టెలిఫోన్ ట్యాప్ చేస్తేనే వెళ్ళిపోవలసిన అవసరం లేదు ట్యాప్ చేయవలసిన అవసరం లేదు టెలిఫోన్ ట్యాప్ చేసింది ఐఏఎస్ ఆఫీసర్లని ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్ళాలని కాంట్రాక్టర్స్ని ఉన్నాయి కదా ఎక్కడెక్కడైతే డబ్బులు ఉన్నాయి వాళ్ళని ట్యాప్ చేస్తారు ఎళ్ళు ఎందుకు ట్యాప్ చేయడం నన్ను ఎందుకు పెళ్ళలేదు నన్ను ఎందుకు పెళ్ళేదని సినిమా వాళ్ళు కొంతమంది వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది కాదు కొంతమంది అటువంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్తే డబ్బులు వస్తాయి కదా నువ్వు ఒక చోటుకెళ్తే రోజుకి గొప్ప మూడు లక్షలు కూడా నైట్ కొండ అటు పప్పేస్తాడు డబ్బులు వాళ్ళకి చలర పెంకి కింద లెక్క ఇప్పుడు అదే ఆల్రెడీ ఒక జర్నలిస్ట్ చెప్పేశాడు ఇలా క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ రూపంలో పెద్ద పెద్ద అమౌంట్లు చెందుతున్నాయి వెళ్ళకని చెప్పేసి అటు అటువంటి పరిస్థితుల్లో ఇతను బ్లాక్ మెయిల్ చేసి ఎందుకు రేపించుకుంటాడు నేను మొన్న 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 చెప్తాను మళ్ళీ చెప్తున్నాను అసలు ఒక అమ్మాయిని బలవంతంగా పడుకోలేరు మీరు రేపు జరగదు గ్యాంగ్ రేప్ జరుగుద్ది సింగిల్ పర్సన్ రేప్ జరగదు ఆ అమ్మాయి అల్టిమేట్గా కొట్టు తిట్టిన తర్వాత అమ్మాయి ఒప్పుకుంటేనే అతను సంభోగం చేయగలడు అదే ఎందుకంటే డైరెక్ట్ చాలాసార్లు చెప్తున్నాను ఇది అర్థం చేసుకోండి దేర్ ఈజ్ నౌ థింగ్ కాల్డ్ రేప్ సింగిల్ పర్సన్ కెనాట్ రేప్ కొట్టి భయపెట్టి నేను యాసిడ్ పోస్తాను అయిపోస్తాను అంటే అప్పుడు కూడా ఆమె అమ్మాయి యాక్సెప్ట్ చేస్తే పడుకుంటుంది అదేంటప్పుడు మీకు గ్యాంగ్ రేప్ అలా కాదు బికాజ్ దాని బలం ఉంటుంది కదా భుజ బలం కండ బలం అన్ని చూపించి సమ్ దే విల్ రేప్ దట్ ఈస్ దేర్ అదేవేజ్ విమెన్ కెనాట్ బి రేప్డ్ జస్ట్ వన్ పర్సన్ మీకు అదేందా సో అటువంటి అప్పుడు వీళ్ళందరూ చిన్న చిన్న బుల్లి కూచిలా కుచ్చి కుచ్చి కోనమ్మ అన్నట్టు హీరోయిన్స్ వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఎవడన్నా పిలిస్తే వెళ్తాడు ఒక కోటి రూపాయలు ఇస్తాడు లేదా ఐదు వందలు ఇస్తాడు యాభై లక్షలు ఇస్తాడు ముప్పై లక్షలు ఇస్తాడు దాన్ని అరేంజ్ చేసేవాడు ఎవడోన్నారో ఇద్దరు ముగ్గురు యాక్టర్స్ ఉన్నారని చెప్పాను ఓకే వాళ్ళ గురించి ఎవరు మాట్లాడలేదు ఎప్పుడు చూసినా కేటీఆర్కి అయితే దెబ్బ ఎలాగో కేటీఆర్కే దెబ్బ వస్తుంది కానీ వాళ్ళని మీడియేట్ చేసింది ఎవరు ఎందుకు చేశాడు వాడికేంటి లబ్ధి దాన్ని ఏమంటారు అలా చేస్తూ పింప్ అంటారు పిఏఎంపి పింప్ డాఫర్ బ్రోకర్ అంతేనే ఆ బ్రోకర్ గార్డు ద్వారా వీళ్ళు ఉంటారు ఆ బ్రోకర్ గార్డుకి అతను ఇచ్చే డబ్బులు అవసరం లేదు వాళ్ళకి వేరే ఆస్తుల ప్రాబ్లం మీద ఉండి ఉంటుంది వదిలేసి అమాయకంగా పడున్న స సమ అబ్బాయి ఎవరు చైతన్యాన్ని ఎందుకు టార్గెట్ చేస్తారు అందరికీ చాలా వరకు అన్నీ తెలుసు ఒకవేళ తెలియదే అనుకుంటున్నాం తెలియకుండా అమ్మాయి కానీ వెళ్ళి ఉంటే డెఫినెట్గా డివోర్స్ చేస్తాడు ఇంకోటి చేస్తాడు దాట్ ఇస్ రన్ ఆఫ్ అవర్ బిజినెస్ ఇది వాళ్ళందరూ కూడా మేజర్ మేజర్ అయిపోయి ముప్పై ఏళ్ళు దాటిపోయలేదు వాళ్ళందరికీ చిన్న చిన్న పిల్లలు చిన్నపిల్ల అయినా కూడా ఈ రోజుల్లో ఎవ్రీ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ దాటితే మైనర్స్ కూడా తెలుసు వాట్ ఈస్ హ్యాప్నింగ్ మనీ మేక్స్ మెనీ థింగ్స్ వీ వాంట్ టు మేక్ మనీ అనేది వచ్చేసింది అన్ఫార్చునేట్గా దురదృష్ట ప్రకారంగా అది వచ్చింది సంఘంలో సంఘం అంటే సొసైటీ సో సోషల్ మీడియాలో మన మన లాంటి వాళ్ళు అడుగుతున్నారు మనకేదో బస వస్తే కొంచెం లైక్స్ ఎక్కువ వస్తాయని చెప్పేసి సో అదేంటంటే జరిగింది డెఫినెట్గా జరిగింది అతను దాన్ని ఏమైనా తెలియక క్యాజువల్గా చెప్పేసినట్టుగాను అది కూడా మాట్లాడటం తెలియలేదు ఎందుకంటే సొంత వాళ్ళే పారిపోతున్నారు కడియం శ్రీగారి అని వాళ్ళ అమ్మాయిని కేకే అని వీళ్ళందరూ పార్టీ మారిపోవడం తోటి కన్ఫ్యూజ్ అయిపోయారు ఇలా జరుగుద్దు అనుకోలేదు ఎందుకంటే మనకు కూడా ముప్పై సీట్లు వచ్చినాయి కదా వెళ్తారు మళ్ళీ పుంజుకుంటాం అనేది ప్రస్తుతం తెలంగాణలో లేదు అది ప్రస్తుతానికి మనకు గడవాలి అంటే రూలింగ్ పార్టీకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి పది సంవత్సరాలు నోరు మూసుకుని కేకి అదో పెద్ద లూజ్ కేసు అతను నాకు మా ఫ్రెండ్ ఒకప్పుడు అంత ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా మేము ఇద్దరు చాలా కాదు అతను ఒక పది సంవత్సరాలు మా ఆడకుండా ఇప్పుడే కరెక్ట్గా నేను నేను నా పుట్టింటికి వెళ్ళిపోతానంటే మీ పది పది సంవత్సరాలు ఏమైంది మరి మీ అమ్మాయికి ఒక పాత్ర ఇచ్చాడు కాబట్టి కార్పొరేషన్కి అది బాగా ఆడుకున్నావు ఇప్పుడు మీ అమ్మాయికి మళ్ళీ రేవంత్ రెడ్డి కావాలి కాబట్టి మళ్ళీ పాత్ర కావాలి కాబట్టి నువ్వు కూడా మీ అమ్మాయినికే వెళ్ళిపోతావు సపోజ్ టు బి ఇంటర్ ఇంటెలిజెన్ ఇంటలెక్చువల్ కింద లెక్క కేకే ఓకే ఆ ఇంటలెక్చువల్ కింద లెక్క కాబట్టి ఫామ్ హౌస్కి వెళ్ళి చెప్పడానికి వెళ్ళాడు అతను లేచి వెళ్ళిపోయాడు అదే అదే అక్కడ జరిగింది అది నువ్వు మొసలు నీకు మంచి స్టేజ్ స్టేజ్ ఇచ్చాడు ఇతర వాయిస్కి వాల్యూ లేదు అతను పక్కన కూర్చోబెట్టుకున్నాడు అంతే ఓకే దానికి ఆభరణానికి ఒక సీనియర్ లీడర్ని పెట్టుకున్నట్టు ఈ పది సంవత్సరం ఒకసారి కూడా నోటు బ్రతపడేది ఎందుకంటే ఇంట్లో ఒకసారి కేసు జరిగింది వాళ్ళ అబ్బాయి మీద అక్కడ జరిగింది అక్కడి నుంచి డౌన్ అయ్యాడు కే కేకే మామూలుగా కూడా కేకే ఉంది ఒక ఇంటెలిజెంట్గా అక్కడ ఇక్కడ తింగి తింగరిగా మా హాటాడే ఇంటెలిజెంట్ ఒరిజినల్ ఇంటెలెక్చువల్ ఏం కాదు అతను ఓకే వాళ్ళు కొన్ని తెచ్చిపెట్టుకుని అవి అది వాడు అమ్మాట బాలకృష్ణ లాగా పొలిటికల్ బాలకృష్ణది కా పది సంవత్సరాలు నోరు తిరగకుండా కూర్చుని ఇప్పుడు సడన్గా వెళ్ళిపోవడం అనేది చూసేవాళ్ళు బాలాట వాళ్ళకి తెలిసిన వాళ్ళకి తప్పు అది వెళ్ళాడు అందుకే దాకా ఎనభై మూడు ఎనభై నాలుగు సంవత్సరాలు ఎదుకెళ్ళే వాళ్ళ అమ్మాయి వాళ్ళ మంది వెళ్ళిపోయాడు వాళ్ళ అమ్మాయికి ఫ్యూచర్ ఉంది గత ఫ్యూచర్ ఏంటి ఫ్యూచర్ ఉన్న టైంలో కూడా వైఎస్ఆర్ టైంలో కూడా క్వశ్చన్ చేసేవాడు కాదు ఏది మాట అంటే తడబడుతూ తడబడుతూ మాటుతూ ఉండేవాడు అతను మున్నూరు కోపతను ఇప్పుడు సో ఆ కనెక్షన్లో మాకు తెలిసి ఒకప్పుడు సో అది అది పెద్ద నెగ్లిజిబుల్ గాని అంత వెళ్ళి చెప్పడానికి వెళ్ళాడు మిగతా వాళ్ళకి కాకుండా జంప్ అయిపోయిందని చెప్పకుండా జంప్ అయ్యమని చెప్పడానికి వెళ్ళాడు వెళ్తే అలాగే బాడు అక్కడ బాగా అతనికి బాగా కాలు ఉన్నాడు కేసీఆర్ అందరూ పోతున్నారు ఇప్పుడు ముందు కటిఎంసీ డియర్ డాక్టర్ అన్నారు డాక్టర్తో పాటు ఇతను మొత్తం గ్యాంగ్ అంతా కూడా జెండా బాయికి అభిప్రాయం ఇది జరుగుద్దని ఈ పరిణామం జరుగుద్దని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మన ఆంధ్ర సెపరేట్ అయిపోయినంత మాత్రం తెలంగాణ మన రాష్ట్రం కాదని అనుకోకూడదు కదా మొత్తం అన్ని అన్ని రాష్ట్రాల్లో ఏమేమి జరుగుతుందో తెలుసుకుని మాట్లాడగలడమే పొలిటిస్కల్ లేదా కింద లెక్క సినిమా గురించి కూడా ప్రపంచ సినిమా గురించి మాట్లాడాలి మిగతా కంట్రీల గురించి మాట్లాడాలి బాలీవుడ్ గురించి మాట్లాడాలి టాలీవుడ్ కాలీవుడ్ అన్నింటి గురించి మాట్లాడగలగాలి దెన్ ఎ ఫిల్మ్ క్రిటిక్ నువ్వు మాట్లాడగల సత్తా కింద లెక్క లేదా ఇప్పుడు నాలుగైదు సినిమాలు వస్తున్నాయి నెట్ఫ్లిక్స్ దాని గురించి కాదు ఇటువంటి సినిమాలు అందు వచ్చినాయా వీడే సినిమా కాపీ కొట్టేటప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మాట్లాడగలితేనే ఈర్ రియల్ ఫిలిం క్రిటిక్ దట్ ఐ క్యాన్ డూ ఇట్ ఇప్పుడు ఇప్పుడు తెలుసు తెలుసుకున్నట్టుండ చాలా మంది స్వయం ప్రకటిత మేధావీనా అని ఎవడో పెట్టేట అనుకున్నా ఎలాగనుకున్నా ఎలాగనుకున్నా కూడా యాజ్ లాంగ్ యాజ్ గౌరవించి మాట్లాడాలి ఆడు వీడు అన్నాడు ఆల్రెడీ అన్న ప్రతి ఒక్కరిని సైబర్లో పెట్టేస్తాం అలా ఐదు సార్ల తర్వాత లోపల హేస్తాం చెప్పారు ఫైవ్ ఫైవ్ టైమ్స్ ఊరుకుంటాం ఫైవ్ ఫిఫ్త్ టైం కూడా అలా ఏమన్నా వలగర్గా మాడితే లోపల హేస్తాం మీకే చెప్తున్నాను ఆడియన్స్ నేను అందరిలా కాదు నేను ఆ నేను పొలిటీషియన్ కాదు మీ ఓటు బొంగు నాకు అవసరం లేదు నీ రూపాయలు కూడా అవసరం లేదు నాది చూసి నేర్చుకునే ఉద్దేశం ఉంటే ఇన్ఫర్మేషన్ కావాలంటే చూడు దుబాయ్ అంతేనా నేను మిగతా వరల్డ్లో ఎందుకు మాట్లాడినా బికజ్ ఐమ్ ఐఎమ్ ఐఎమ్ మోర్ నాలెడ్జబుల్ మోర్ ఇన్ఫర్మేటివ్ నాకు తెలిసిందే మాట్తాను మీరు కంపేర్ చేసుకోండి నాకు తెలిసింది మాట్లాడతాను అంతే తప్పితే రూల్ అధిగమించి మాట్లాడటం దాటి మాట్లాడను బట్ డెఫినెట్లీ వాట్ ఈజ్ హ్యాప్నింగ్ సొసైటీ మాట్లాడేదే సోషల్ మీడియా వాట్ ఈజ్ ఏ సోషల్ మీడియా హ్యాప్నింగ్ ఇన్ ద సొసైటీ అనేది కదా దాంట్లో ఏ మంచి ఉంటుందో చెడు ఉంటుంది బాగా చెడు ఉంటుంది గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ ఉంటుంది దాని నిజాన్ని నిర్భయంగా నేను విన్న నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వ్యక్తి ఎవరన్నా ఉంటే దట్ ఈస్ క్రియేటివ్ ఫిల్మ్ డైరెక్టర్ గీతాకృష్ణని తెలుసుకోవాలి వీళ్ళందరినీ తెలీదు అందరి టెంత్ క్లాస్ గాళ్ళు చెత్తగాళ్ళు నైంటీ పర్సెంట్ ఫిట్ ఫర్ నథింగ్ ఫెలోస్ లేకపోతే మర్యాద లేదు మర్యాద ఇవ్వడారు ఇప్పుడు అదే కదా ఇప్పుడు పొలిటిషియన్స్ తిడతారంటే వాళ్ళు పొలిటిక్స్ వచ్చారు కాబట్టి వాళ్ళే తిట్టకూడదు దాని మీద కంట్రోల్ పోయింది కానీ వాళ్ళు తిట్టు వాళ్ళని వాళ్ళు తిట్టకూడదు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని తిట్టి దిట్లు ఎవరు తిట్టి ఉంటారు ఎవరో అదేవిధంగా కేసీఆర్ పర ప్రైమ్ మినిస్టర్ సన్నాసి అతను అతను ఇప్పుడు ఈరోజు పడింది ఈడియా మోడియా నా ఏకపీక లేడా ఏం భాష ఇది ఇంక్లూడింగ్ కేటీఆర్ నువ్వు చదువుకున్నావు మీ ఫాదర్ మీద కొంచెం బెటర్ అనుకున్నావు నువ్వు కూడా ఇదే భాష వాడు ఢీలో ఉన్నావు ఒక్కరి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మీద చూపించుకోకూడదు తప్పదు ఇప్పుడు నువ్వు ఏక బిగుతారు ఏక లోపలికి వెళ్తావు లోపలికి వెళ్తాం పక్కన నీ ఇమేజ్ దెబ్బ కొడతారు లోపలికి వెళ్తావు అనేది పెద్ద ప్రాసెస్ కాదు జైల్లోకి వెళ్తావు జైల్లో ఒక లలూ ప్రసాద్ యాదవే ఉన్నాడు ఆ ఫీరో ఉన్నాడు మనీజూ సేడియా విజ్ దేర్ మోర్ దెన్ వన్ ఇయర్ అవును వాళ్ళ ఇమేజ్ని అలా టార్నిష్ చేస్తారు టార్నిష్ దాన్ని చట్టి తెచ్చేస్తారు నువ్వు లేకుండా చేసేస్తారు నువ్వు బట్ నీ పార్టీ ఇప్పుడు అదే కదా నువ్వు ఇంకా జైలుకి వెళ్ళలేదు ఇంకా ఏమేమో జరుగుతాయని భయపెట్టేస్తే నీ పార్టీ వాళ్ళందరూ ఇందులో చంపు